కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును పోలీసు అధికారులు సీజ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి క్వారంటైన్ సందర్శనకు వెళుతున్న కొల్లు రవీంద్రని పోలీసులు అడ్డుకుని ఐపీసీ సెక్షన్ 188 మరియు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అడిషనల్ ఎస్పీ మోకా సత్యబాబు తెలిపారు. ఈ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెడన్లో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి మీద సెక్షన్ 188 ఐపీసీ అదేవిధంగా ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. క్వారంటైన్ సెంటర్ దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడడం అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఎందుకంటే దాంట్లో ఎవరికి ఈ కరోనా వైరస్ కోవిడ్-19 ఉన్నదనేటువంటిది తెలియదు. ఇది అంటువ్యాధుల్ని ప్రబలేలా చేయడానికి దోహదం చేసేటువంటి సంఘటన. కాబట్టి ఈయన వాటినన్నింటినీ ఉల్లంఘించి సరైనటువంటి రీజనబుల్గా ఉన్నటువంటి కారణం ఏమీ లేకుండా ఆయన బయటకు రావడం వలన ఈ చర్యను తీసుకోవడం జరిగింది. కారు సీజ్ చేశారు సార్? ఆయన ఒకే కారులో యాక్చువల్గా నిబంధనల ప్రకారం ఎక్కువ మంది సోషల్ డిస్టెన్స్ పాటించాలా, ఒకే కారులో ఒకరిద్దరికి మించి రాకూడదు, ఇంచుమించు ఒక 9 వరకు రావడం జరిగింది ఈ ప్లేస్కి బందర్ నుంచి. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కోసం బయటకు రావాలి ప్రజలు యాక్చువల్గా.